సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నెర్రి కాలువ పాముల కాలువకు శంకుస్థాపన చేపట్టారు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. స్థానిక ఎమ్మెల్యే కిలివేణి సంజీవయ్య ఆధ్వర్యంలో దొరవారిస సూళ్లూరుపేట మండలాల నందు ఉన్న నెర్రి కాలువ ఆధునీకరణ పనులకు 75 కోట్ల వ్యవధితో నేడు శంకుస్థాపన చేశారు. అనంతరం కర్నూలులో జరిగిన సభలో సీఎం జగన్మోహన్ రెడ్డిని దురుసుగా మాట్లాడిన నారా లోకేష్ పై నిప్పులు చెరిగారు. జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు కూడా చూసాం, వర్షాలు బాగా పడ్డాయి. డ్యాములన్నీ కానీ చెరువులన్నీ కూడా నిండు కుండల్లాగా ఈరోజు ఉన్నాయి. రైతాంగం బాగున్నారు. అనేక కార్యక్రమాలు ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు చేసుకోగలుగుతాను. ఈరోజు అన్న జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆశీస్సులతో నేను ఇరిగేషన్ శాఖ మంత్రి అయిన తర్వాత ఈ జిల్లాకి సంబంధించి దాదాపు 3,200-3,300 కోట్లు ఇప్పటికే ఈ జిల్లాకి మేము టెండర్ రూపంలో కానీ పనులు ప్రారంభం అవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన 2 సంవత్సరాలలోనే ఇంత పెద్ద ఎత్తున 1,000 కోట్ల రూపాయలు ఈ జిల్లాలో ఇరిగేషన్ పెట్టిన దాఖలాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. ఈరోజు సోమశిల నుంచి కండలేరు వైఎస్ఆర్సిపి కార్యకర్త మీద గుండె మీద మాట్లాడుతా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో నా నియోజకవర్గంలో 2 హత్యలు జరిగినాయి. ఆ రోజు నేనేమి రంగు పూయలేదే, కుందగా వ్యవహరించాం. అంతేగాని తెలుగుదేశం చెప్పేసిందని రచ్చ చేయలేదే. అనేక కారణాల వల్ల వాళ్ళ వ్యక్తిగత కక్షల వల్ల ఎవరిని చంపుకుంటే దాన్ని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపించి నానా భాష మాట్లాడతావా? మాకు తెలియదు అనుకుంటున్నావా లేకపోతే అనుకుంటున్నావు? నువ్వు చిటికేస్తా ఉన్నావుగా, నెలలో 2 నెలల్లో కౌన్సిల్ వస్తుంది రా తెలుసుకుందాం. చిటికి ఆప్తానన్నావుగా, రా నీ చెయ్యి ఎవడైనా వైఎస్ఆర్సిపి గుండె మీద చెయ్యొచ్చు. పౌరుషం అనేది, రోషం అనేది, సింహం అనేది బ్లడ్ లో ఉంటుంది రే. రామసింహం ఎవరో తెలుసు, సింహం ఎవడో తెలుసు. సింహం చెప్పుకోదు, మేము సింహాలు సింహం అని. సింహం వస్తుంటే ఆ గర్జనే వేరుకుంటుంది. ఆ సింహం వస్తుంటే సింహం చెప్పుకోదు, నేను సింహాన్ని, సింహ గర్జనని. అది గర్జిస్తే ఎలా ఉంటుందో మొన్న చూసావు. కాబట్టి ఊరికినే ప్రస్తుందని ఈ మధ్య ఎక్కువ పేలమాక, నీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం. 4 ఉన్నారని చెప్పి హైదరాబాద్ లో కూర్చొని మీడియాలో ట్రోల్ చేయటం కాదు. ఎవడైనా సరే దమ్ముంటే బయటికి వచ్చి ఏదో చెప్పావు కదా చిటికేస్తాను, వైఎస్ఆర్సిపి నాయకులు తిరగలేరని. రాష్ట్రం మొత్తం ఇస్తున్నాం రా. నీ కుప్పం దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా, ఇటు కర్నూలు దాకా, ఇటు తడ దాకా రా. ఏ గ్రామానికి వచ్చి చిటికేస్తావు? చిటికేసి ఏ గ్రామంలో వైఎస్ఆర్సిపి చెయ్యేస్తావు? చెయ్యి. ఆకలి ఉన్న మంది మాట్లాడతారు, ఊరికినే ప్రెస్ ఉంది, నోరు ఉందని చాలా మంది మాట్లాడతారు. ఏముందంటే కొడాలని నన్ను పట్టుకొని బూతుల మంత్రి నోటి బారుగారు మాట్లాడతారు. బూతులు మాట్లాడేది ఎవడు? సంస్కారం లేకుండా మాట్లాడేది ఎవడు? రేగి అని మాట్లాడేది ఎవడు? నువ్వు కదా మేమా? మేము ఏ రోజు నా చంద్రబాబు నాయుడు వయసు ఉంది, మేము ఏ రోజు నా రే చంద్రబాబు నామా అనలేదే. మతిస్థిమితం కోల్పోయింది అన్నాం, గజనీ అన్నాం, అందరూ అన్నారు. నిన్ను పప్పు అని మేమన్నాం అనలేదే. గూగుల్లో అన్నారబ్బా, గూగుల్ నొక్కితే ఆంధ్ర పప్పు అనేది కొడితే నీ పేరు వచ్చింది, అది చెప్పావు. సంస్కారం లేకుండా మాట్లాడేది నువ్వు, మమ్మల్ని వచ్చి మాట్లాడతావు. మళ్ళీ బూతుల మంత్రి అని నేను కొడాలన్నా మాట్లాడాడు. ఏ మేము మాట్లాడలేమా? లుచ్చా గిచ్చా అని తిట్లేము మేము, మాకు భాష రాదా? మాకు సంస్కారం ఉంది కాబట్టే. గొంతు పెద్దదై ఉండొచ్చు కానీ సంస్కారం ఉంది మాకు.